నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రజలకు కేంద్రం జీఎస్టీ తప్ప ఏం ఇవ్వలేదన్న మంత్రి చేనేతలను తెలంగాణ సర్కార్ ఆదుకుందన్న హరీష్ రావు వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చిన్నశేష వాహనంపై స్వామివారి విహారం కొల్చేరా మండలంలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మదన్ రెడ్డి జయదేవ్పూర్ మండలంలోని ఎస్సీవీ రోజ్ సంస్థలోని పిల్లలకు బట్టల పంపిణీ మర్కుక్ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు వేదాలనే శిలలుగా మార్చి శేషాచల గిరులను నివాసంగా చేసుకుని కొండలలో నెలకొన్న దేవదేవుడు ఆ కోనేటి రాయుడు బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం ఐదు తలలుండే చినశేష వాహనంపై స్వామివారు విహరించారు చినశేష వాహనంపై ఊరేగే స్వామిని ధ్యానిస్తే కుండలిని యోగ సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి చినశేష వాహనంలో పాల్గొన్నారు స్వామిని దర్శించి తరించారు తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సమక్షంలో హైదరాబాద్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ ను మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అభినందించారు భీమా కూడా వారికి తీసుకురావడం జరిగింది ఎట్లయితే రైతు భీమా చేశామో రైతు భీమా తరహాలోనే నేతన్నకు భీమా పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు దేశంలో ఎక్కడ కూడా లేదు చేనేత కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఈ రకంగా కార్మికుల సంక్షేమం కోసం ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఇవాల చేనేత రంగం కోసం విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇవాల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అంటే యావత్ చేనేత రంగ కార్మికులకు పద్మశాలి సమాజానికి ఆయన అంటే ఎంతో గౌరవం ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు కూడా ఆయన పట్టించుకున్న పాపాన పోలే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ జలదృశ్యాన్ని కూల్చివేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని రాత్రికి రాత్రి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే ఆ జలదృశ్యం దగ్గరనే ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినటువంటి ఘనత కూడా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అంటే ఇవాళ మన బాపూజీ గారిని గౌరవించుకున్నాం రాష్ట్రంలో హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టే కూడా ఆ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది పథకాన్ని రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా దేశంలో ఉండేటువంటి స్పిన్నింగ్ మిల్స్ లో ఉత్పత్తి అయ్యేటువంటి నూలులో 40% ఖచ్చితంగా చేనేత రంగానికే ఇవ్వాలనే నిబంధన ఉండేది సో దట్ చేనేత కార్మికుడికి అవసరమైన నూలు అందుబాటులో ఉంటుంది వాళ్ళకి చేతి నిండా పని దొరుకుతుందనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వాలు స్పిన్నింగ్ మిల్స్ లో ఉత్పత్తి అయ్యే నూలులో విధిగా 40% కార్మికులకే ఇవ్వాలనే నిబంధన ఉంటే ఆ 40% 15% తగ్గించి కార్మికులకు నూలు దొరకకుండా చేసింది కార్మికుల చేతిలో నుండి పనిని కూడా తొలగించి పని లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్వామివారు ఇవాళ ఉదయం ఐదు తలల చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు బ్రహ్మోత్సవాలతో పాటు దసరా సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు కాగా తిరుమలలో ఏపీ సీఎం జగన్ రెండో రోజు పర్యటించారు ఉదయం శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు సాంప్రదాయ వస్త్రాలతో తిరునామం ధరించి స్వామివారి సేవలో పాల్గొన్నారు మహాద్వారం దగ్గర జగన్ కు అర్చకులు అధికారులు టీటీడీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆలయ మర్యాద స్వాగతం పలికారు స్వామివారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో జగన్ కు అర్చకులు వేదాశీర్వచనం చేశారు కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా గట్కేశగర్ మూడవ వార్డులో ఆయన పర్యటించారు లంచం ఇవ్వమన్నందుకు కౌన్సిలర్ భర్త ప్రభాకర్ రెడ్డి అధికారులతో కూల్చివేయించిన ఇళ్లను ఆయన పరిశీలించారు అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులకు ఆదేశించారు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటుంటే కౌన్సిలర్ భర్త ప్రభాకర్ రెడ్డి 3 లక్షల లంచం అడిగారన్నారు బాధితుడు రామ్నాథ్
పైసలు ఇచ్చే పరిస్థితి లేదన్న వినిపించుకోలేదన్నారు. అందుకే పోలీసులకు మంత్రి మల్లారెడ్డిలకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కృతము లేఅవుట్ అయ్యింది. దీంట్లో 254 ప్లాట్లు ఉన్నాయి. అవి ఒక్కొక్క ప్లాట్ 5 సార్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఒక 60% ఇండ్లు కూడా పూర్తయినాయి. మిగిలిన 40% అందులో నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్. ఈ ప్లాట్ల నిర్మాణానికై నేను ముందుకొచ్చాను. ఈ విధంగా నేను పని స్టార్ట్ చేశాను. దానితో స్థానిక కౌన్సిలర్ నాకు వచ్చి బెదిరించి అనుచరులతోని రమ్మని రాయబారం పెట్టి మాట్లాడి 3 లక్షలు డిమాండ్ చేసాడు. ఇదెట్లా ఇస్తుంది, ఇదెట్లా కుదురుతుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. లేదు అని అంటే వేరే వాళ్ళ అనుచరులతోని మున్సిపల్ అధికారులకు తెలియజేసి నీ ఇల్లు కూల్చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడు. మంత్రి దగ్గరికి వెళ్ళాను. ఇదే విషయమై మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్తే ఆయన సానుకూలంగా స్పందించి మన మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు మా ప్లాట్లకు ఇప్పుడు కట్టని వాళ్ళకు అందరికీ నేనున్నాను, కూల్చివేయకుండా మేము మీకు భరోసా ఇస్తున్నాము. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయ స్థానాచార ప్రధాన అర్చకులను అడ్డుకున్నారు. విధులకు వెళ్తున్నామని డ్యూటీ పాస్ చూపించినా దురుసుగా వ్యవహరించారని అర్చకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుని ఏకవచనంతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలతో ఆ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు ఈవో చెప్తేనే తాళాలు వేశామని చెబుతున్నారు. దేవిశర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చేయండి అసలు కలపడి వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుంది రామకృష్ణ ఫోన్ చేశాను, ఎలా ఉంటుంది రామకృష్ణ చెప్తే ఎలా ఉంటుంది పొజిషన్. లోపల దావాలేసి అర్చకులు వెళ్ళకుండా ఏంటి సార్, ఎప్పుడు ఫ్యూచర్ జీవితం మా పేరెంట్స్ పనిచేస్తున్నాడు చాలా తను ఆపేసా లోపల ఎంత అసేమని మాకు బతికిన దానికి ఉద్యోగం చేయడానికి చాలా చాలా లోపలికి వెళ్తాను. రావడం దండం పెట్టుకుని అమ్మాయి 300 సర్వీస్ చేస్తాం. ఇక్కడ ఆపేస్తుంది మనం వస్తుంది ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కొల్చారం ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాలలు అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు అధ్యక్షతన కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయా గ్రామాల సర్పంచ్ల ఎంపీటీసీలతో పాటు ఇతర గ్రామ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రెవెన్యూ కాంప్లెక్స్ ఆవరణలో మహిళలు బతుకమ్మలు ఆడారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజుల కాశీనాథ్ ను మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు గజని వెంకట్గౌడ్, కోనాపూర్ సంతోష్రావు, తుక్కాపూర్ ఆంజనేయులు, బాగారెడ్డి, పాశం శ్రీనివాసరెడ్డి, వేమారెడ్డి, సందీప్, రాజాగౌడ్, దేవన్నగారి శేఖర్, గోదావరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి పడుతున్నాయి కానీ ఈ కొలను తెల్ల పెద్ద ఇబ్బందికరంగా ఉన్నది. అయినా కూడా మన అధికారులు కూడా సహకరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా సహకరించి మన సర్పంచులు కానీ ఎంపీసీల మీద కూడా ఎంపీపీల మీద జెడ్పీటీసీల మీద కూడా బాధ్యత ఉండదు. ఈ సంవత్సరం కొనిద్దాం, మన సంవత్సరం కొనిచ్చి ఈ దసరా తర్వాత 8 రోజులలో స్టార్ట్ చేసి మన ఇవన్నీ కార్యక్రమాలు కూడా ముగిద్దామనేది కూడా మీకు మనవి చేస్తున్నా. మళ్ళా బ్రహ్మాండంగా పరిపాలన చేసి మన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేసే వరకు ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.
కళ్యాణలక్ష్మి చెప్పులు మన మందిరంలో నర్తకమైన చెప్పులు రావడం జరిగింది. అలాగే మనకు ఎప్పుడు కూడా కళ్యాణలక్ష్మి చెప్పులు పెండింగ్ అనేది లేదు. ఎప్పుడూ ఎన్నైనా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమమైన ప్రోగ్రామ్ ని మన మందిరంలో సక్సెస్ఫుల్గా చేసుకుంటూ అలాగే సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా మాజీ సర్పంచ్ ఐలం శివ 50 మంది గీతా కార్మికులకి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు 30 మందికి వృద్ధులు 70 మందికి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఐలం శివ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ప్రతి సంవత్సరం దసరా పండుగకు ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇలా గత 11 సంవత్సరాల నుంచి పేదలకు బట్టలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ దసరా పండుగను జరుపుకోవాలని కోరుకున్నానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ పాల్గొని మాజీ సర్పంచ్ ఐలం శివ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కనకయ్య, ఎంపీటీసీ గీతా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కానీ వాళ్ళు తీసుకోవడం హృదయం గొప్పది. నేను ఇచ్చిన దాని చిన్న కాంత 10 రూపాయలు ఖర్చులు అనుకోవట్లేదు. వాళ్ళు తీసుకోవడం కూడా పెద్ద హృదయంగా భావిస్తూ ఇక్కడ ఇచ్చేసిన అందరి పేరు వల్ల ధన్యవాదాలు. బతుకున్న ఎవరు పిండి పెడతలేరు. కానీ చచ్చిపోయిన తర్వాత 10 మందిని పిలిచి, 100 మందిని పిలిచి, 1000 మందిని పిలిచి కోళ్ళను గొర్రెను పోసి భోజనాలు పెడతా ఉంటారు. బతుకున్నాక మాత్రం ఇంకా పిండి పెట్టారు ఎవరు. అట్లాంటి కాలం ఇది. ఇట్లాంటి కాలం లోపల దీనికి రాజకీయాలు ఏమి లేవనే అనుకుంటాను. రాజకీయాలు ఖచ్చితంగా ఒక సేవాభావంతో, ఏ రాజకీయం దానికి సంబంధం లేకుండా ఒక సేవాభావంతో వృద్ధులకు ముఖ్యంగా తిట్టకుండా కొట్టకుండా చీత్కరించుకోకుండా ముక్కడ భూమ పెడితే దాని వాళ్ళే ఆ ముక్కడ భూమ పడడానికి ఇంత జాగారిక పెట్టగలిగినట్టే ఉంటుంది. మనందరం అట్లా చేద్దామని చెప్పేసి ఒక అది చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామాలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు పడి దాదాపు 25 లక్షల విలువైన స్వామివారి సామాగ్రి, హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఆలయంలోని 18 సీసీ కెమెరాల వైర్లను మొత్తం కట్ చేశారు. పూజారి కంప్లైంట్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయంలో దొంగలు పడటం ఇది మూడోసారని స్థానికులు తెలుపుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. గుళ్ళో పనిచేసేటువంటి అబ్బాయి ఇద్దరం కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్లడం జరిగింది. తదుపరి రాత్రికి ఈ యొక్క దేవాలయంలో దొంగలు పడడం జరిగింది. ఇక స్వామివారి లాకర్ ఉంటుంది, ఆ యొక్క లాకర్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో 20 నుంచి 23 లక్షల వరకు దాంట్లో స్వామివారికి విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. అట్లాగే స్వామివారి 2 హుండీలు కూడా పలక్కొట్టేసి దాంట్లో ఒక 50-60 వేల రూపాయల వరకు ఉంటాయి. వాటిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మేము ఆందోళన చెందుతుంది ఏంటంటే, లోపల ఉన్నటువంటి సేఫ్ లాకరు ఒక దాదాపు 22-25 లాక్స్ ఆభరణాలు ఉన్నాయండి. అది మిస్ అయింది. అది దాదాపు ఒక 3-4 కలిసి చేశారనే మాకు అనుమానంగా ఉంది. దాదాపు కెమెరాస్ ఉన్నాయి, అలారం సెక్యూరిటీ అలారం ఉన్నది, కెమెరాస్ దాదాపు 10-12 అలా కెమెరాస్కి వైర్లు కట్ చేశారు. బ్యాక్ డోర్ నుంచి వాళ్ళు పోయినట్టు బ్యాక్ లాక్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయండి. మామూలుగా నైట్ వాచ్మెన్ పెడితే తప్ప దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది అనమాట. మేము దాదాపు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నా కానీ చెలిమి ఫౌండేషన్ 31వ సహాయ కార్యక్రమం గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో నిర్వహించారు. గ్రామానికి చెందిన శాకలి ప్రశాంత్ యాక్సిడెంట్ లో చనిపోయి అతని భార్య కవిత, కూతుర్లు కావ్యశ్రీ, కరుణశ్రీ, కుమారుడు కౌశిక్ లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెలిమి ఫౌండేషన్ దృష్టికి రావడంతో వారి కుటుంబానికి 3500 విలువగల నిత్యావసర సరుకులు, 6500 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రం తులసీదాస్, ఉపాధ్యక్షులు కొండాపూర్ యాదగిరి, కోశాధికారి దొంతుల ఆనంద్, సభ్యులు గుర్రం శ్రీకాంత్ చౌదరి, పణిదం మహేందర్ రెడ్డి, పిట్ల ఆంజనేయులు, టెన్ నర్సింహులు, చేవూరి సంతోష్, చెలివేరి ప్రదీప్, నందాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా చెలివి ఫౌండేషన్ యొక్క 30వ కార్యక్రమాన్ని పెట్రోల్ మండల్ కోమటిబండ గ్రామానికి చెందిన సాగల్ ప్రశాంత నేతలు యాక్సిడెంట్ లో చనిపోగా వారి భార్య కవిత, కూతుర్లు కావ్యశ్రీ, కన్నశ్రీ, మరి కొడుకు కౌశిక్, వారి కుటుంబము
చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని మన చెల్మి సభ్యుడు టెంట్ నర్సింహులు గారు మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బందిలో ఉందని వారికి ఎంతో కొంత సహాయం చేయాలని మనకి చెప్పగా అనివార్య కారణం వల్ల మనము లాస్ట్ మంతే ప్రోగ్రామ్ చేసేది కానీ వర్షాల వల్ల వినాయక చవితి ప్రోగ్రామ్ వల్ల ఆలస్యమైంది. అయినా కానీ వారికి ఇంత కొంత అండగా మా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని మా ఫౌండేషన్ తరఫున 3,000 నిత్యావసర సరుకుని మరియు 6,000 నగదుని అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కొండపురం యాదగిరి, కోశాధికారి దొంతుల ఆనంద్ మరియు ఇటీవలే వచ్చిన మా యాక్టివ్ పర్సన్ గురం శ్రీకాంత్ చౌదరి మరియు అడిగ మహేందర్ రెడ్డి మరియు సభ్యులు టెంట్ నర్సింహులు, పిట్లాంజనేయులు, యాటాంజనేయులు ఈ విధంగా సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వికాస పిల్లల కోసం మానవతా మూర్తులు ముందుకు రావాలని అలీరాజ్పేట గ్రామ సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ రమ్య రవిలు అన్నారు. బుధవారం జగదేపూర్ మండలంలోని అలీరాజ్పేట ఎస్సీవి రోజ్ సంస్థలోని 20 మంది అనాథ పిల్లలకు మర్కూక్ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం ఆధ్వర్యంలో బతికమ్మ దసరా పండుగ సందర్భంగా కొత్త దుస్తులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికాస పిల్లలు అనాథలు కాదని మేమంతా అండగా ఉన్నామని తెలిపారు. ప్రతి ఏటా జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం పిల్లలకు బట్టలు అందించడం అభినందనీయమన్నారు. అలాగే అమ్మా నాన్నా లేని వికాస పిల్లలను అక్కున చేర్చుకుని విద్యను అందిస్తున్న రోజ్ సంస్థ సేవలు మరవలేనివని కొనియాడారు. సర్పంచ్ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ సవిత, సెంటి మేరీ పాఠశాల ప్రిన్సిపల్ జాన్, శ్వేత సిస్టర్స్, ఉప సర్పంచ్ రమేష్, నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చూసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అట్లాంటి సిస్టర్ వాళ్ళు ఇంతమంది పిల్లలు చూస్తున్నారంటే సిస్టర్ వాళ్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సంవత్సరాలుగా చూస్తున్నాను నేను ఇక్కడికి బాలవికాసులు సభ్యులను ఒకప్పుడు ప్రతి సంవత్సరం చూస్తున్నాను. రామచంద్ర సార్ గారు ప్రతి సంవత్సరం పిల్లలందరికీ బట్టలు, సార్ గారు ప్రతి సంవత్సరం పిల్లలందరికీ ఇచ్చేవారు. సార్ గారు ఆయన అనివార్య కారణాల వల్ల రాకపోవడం వల్ల సార్ గారు పిల్లలందరికీ ప్రతి సంవత్సరం బట్టలు ఇచ్చేవారు. అనాథ బాల బాలికలకు తన సొంత ఖర్చుతో దసరా కానుకగా నూతన దుస్తులను అందజేయడము నిజంగా సంతోషం. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ లేనప్పటికీ కూడా ఆయన గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం మనకు. ఈ సందర్భంగా ఆయనకు ఈ పిల్లల తరఫున ఆయనకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే కొనసాగించి ఆయన పేరుతో మరింత అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా మరింత జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మరోసారి ఈ చిన్నపిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్పంచ్లు, ఎంపీటీసీల కృషితో గ్రామాల్లో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని, వాటికి సంబంధించిన బిల్లులు వారికి రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని కొల్చారం ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాలలు అన్నారు. ఎంపీపీ అధ్యక్షురాలు కోరుబైన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన కొల్చారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను చదివి వినిపించారు. పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్, ఇరిగేషన్ ఏఈ మహేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్, ఉపాధి హామీ ఏపీఓ మహిపాల్ రెడ్డి తమ నివేదికలను సభలో వినిపించారు. అనంతరం ఎంపీపీ మంజుల కాశీనా, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్లు మాట్లాడుతూ ట్రాన్స్కో, ఐసీడీఏ శాఖల పనితీరులో మార్పు రావాలని అన్నారు. అలాగే గ్రామాల్లో ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, పీఆర్డీ అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రెస్ ఉన్నాయి, మిగతా అన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన బిల్స్ పేమెంట్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయినాయండి. వాటికి సంబంధించిన బిల్స్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. మిగతా వర్క్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి. కొన్ని విలేజ్ అసలు కూడా స్టార్ట్ కాలేదు, అలాంటి విలేజ్ స్టార్ట్ చేస్తున్న అవసరం ఉంది. నమోదు చేయడం జరిగింది. వీటి హైపర్ టెన్షన్ వల్ల 200 ఆకుమంది నమోదు చేయడం జరిగింది. 2 బీపీ షుగర్ 74 నమోదు చేయడం జరిగింది. సెప్టెంబర్ మాసంలో 22 వరకు
ఉచితంగా బియ్యం ఇవ్వడం జరిగింది. సంవత్సరం ఫౌండేషన్ వచ్చేసి మొత్తం ఇక్కడ వరకు 3,50,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కూలీల ఖర్చు మరియు మెటీరియల్ ఖర్చు కాదు. అదేవిధంగా సగటున 40 పని దినాలు ఇక్కడ వరకు అంటే ఈ ఆగస్టు వరకు 40% సగటున 10 దినాలు కల్పించడం జరిగింది. నమస్కారాలు. అలాగే మొదటగా బతుకమ్మ మరియు దశాశ్వాకాంక్షలు అందరికీ తెలుపుతున్నాను. మనకు ఏదైనా మండలి కానీ విలేజ్ కానీ డెవలప్మెంట్ కావాలంటే అండ్ విలేజ్ లెవెల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీలతో కానీ వార్డ్ మెంబర్లతో కానీ మన అధికారులు ఆ గ్రామానికి సంబంధించిన అధికారులు వీళ్ళిద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మాత్రమే మన గ్రామం కానీ మండలం కానీ అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు చేసిన వర్క్లకు అమౌంట్ పడేలా చూడగలడం నేను ప్రభుత్వంతో కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామాల్లో ఒకటి ఫెయిల్ అయింది ఏంటంటే ఇలాంటివి ఇవి కూడా మళ్ళీ రిప్లై చెప్పు కావాలి. దాన్ని రిపీట్ అయినా కొద్ది మీరు చెప్పడం మేము వినడం అక్కడి వరకే అయిపోతున్నాయి కాబట్టి మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కూడా రావడానికి ముందుకు రాలేకపోతుంటుంది అందుకని చెప్పేసి అధికారులు ఒకటే సూచన ఇవ్వాలనుకున్నాం. కాబట్టి అలాంటి సమస్య మళ్ళీ మళ్ళీ నీళ్ళ రాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అలాగే ఇంటి శాఖల వారిగా అన్ని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి ఇవాళ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరాదేవి మొదటి భార్య. వీరికి 2 కొడుకులు 3 కుమార్తెలు ఉన్నారు. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. ఇందిరాదేవి అంత్యక్రియలు ఈ రోజు మహాప్రస్థానంలో జరిగాయి. అయితే తన నాయనమ్మ ఇందిరాదేవి మరణ వార్త తట్టుకోలేక మహేష్ బాబు కూతురు సితార ఎక్కువెక్కి ఏడ్చింది. ఇందిరాదేవి భౌతిక కాయం వద్ద కూర్చొని నాయనమ్మను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. బాబు ఆమెను ఎంత ఓదార్చినా దుఃఖం ఆపుకోలేకపోయింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్టీఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మండల అధ్యక్షులు జనగామ స్వామి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ దండోరా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కునేలా దళితులను చేశారని, కానీ ప్రభుత్వ పథకమైన భూమి ఇల్లు ఆస్తు లేని వారికి చేరినప్పుడే ఆ పథకం ప్రయోజనం దక్కుతుందని అన్నారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపిక కలెక్టర్ ద్వారా జరిపి పథకంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొమ్మట వెంకట్ మాదిగ, అధికార ప్రతినిధి భాస్కర్ మాదిగ, మండల కార్యదర్శి లడ్డా స్వామి మాదిగ, సలహాదారు గొడుగుపల్లి చంద్రం మాదిగ, శివనూరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. దళిత బంధు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. మరి మేము ఒక విషయం గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఈ భారతదేశంలో మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు సముచిత న్యాయం కల్పిస్తున్నారు. మరి అదేవిధంగా ఒక గొప్ప విషయం ఏంటంటే దళిత బంధు అధికారం ఇస్తారు. కానీ ఈ దళిత బంధు విషయంలో కొంతమంది నాయకులు కొంచెం అక్రమాలకు పాల్పడుతున్నట్టు మాకు మా దృష్టికి వచ్చింది. కాబట్టి దీనిని జిల్లా కలెక్టర్ సమక్షంలో నిరుపేదలైన దళితులు దళిత బంధును ఎంక్వైరీ చేసి వాళ్లకు న్యాయం చేయవలసిందిగా మెదక్ జిల్లా పక్షాన మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, భగత్ సింగ్ స్ఫూర్తితో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం యువత కదలాని ఎస్ఎఫ్ఐ రాష్ట కమిటీ సభ్యుడు జగన్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిన్నతనంలోనే దేశం కోసం పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాడుతూ తన ప్రాణాలను అర్పించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నిజాంపేట మండల కార్యదర్శి నవీన్, నాయకులు కళ్యాణ్, ప్రకాశ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి భగత్ సింగ్ 110వ జయంతి పురస్కరించుకొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల అర్పించడం జరిగింది. భగత్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలో జన్మించినటువంటి భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉరికంబాన్ని ముద్దనటువంటి భగత్ సింగ్ జయంతిని ఈరోజు నిజాంపేట మండలంలో చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడిండో ఒక విప్లవకారునిగా పోరాడడం జరిగింది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు భగత్ సింగ్ 110వ జయంతిని చేసుకోవడం జరిగింది.
సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ది సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ హరీష్ రావులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గూడ మహేపల్లెడ్డిలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై నమ్మకాన్ని ఉంచి పదవిని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్టీ పటిష్టతకు తన వంతు సహాయ శక్తులు కృషి చేస్తానని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మరియు సంగారెడ్డి పట్టణ నాయకులు భారీగా కార్యక్రమానికి తరలి వెళ్లారు. ముఖ్యమంత్రి గారు చేనేత అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గా నాకు బాధ్యతలు ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను. 40% సబ్సిడీ ఇచ్చి మరి వాళ్ళకి కంపల్సరీ నేను ఆదుకుంటా అన్న ఒక భరోసాను కల్పించి ఈరోజు రైతుకి ఏ రకంగా అయితే రైతు బీమా అందిస్తూ ఉన్నారు, అదే రకంగా ఒక 20,000 కుటుంబాలకి రైతు బీమా తరహాలోనే ఒక చేనేత బీమాను కూడా అందించినటువంటి నేతన్నకి మరి ఈరోజు మరి బీమా అందించినటువంటి సందర్భం భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. కంది మండల కేంద్రమైన గ్రామ పంచాయతీ కార్యాలయానికి మండల టీజీఆర్ యువసేన మండల అధ్యక్షుడు చిన్నసాయి శ్రీరామ్ సుమారు 12,50,000 సొంత నిధులతో వైకుంఠ రథాన్ని గ్రామ పంచాయతీకి అందించారు. అనంతరం సర్పంచ్ విమలా వీరేశం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా చనిపోతే సంగారెడ్డి పట్టణం నుంచి వాహనాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అనంతరం దానిలో దృష్టి పెట్టుకుని తమ తాతగారి జ్ఞాపకార్థం ఈ వైకుంఠ రథాన్ని ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ విశ్వనాథ్, పంచాయతీ విద్యాధర్ గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ వైకుంఠ రథం హ్యాండ్ ఓవర్ చేస్తున్న మన యువ నాయకుడు శ్రీరామ్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. స్పందన తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎంపీడీఓ గారు చెప్పినట్టు పైసే ముఖ్యం కాదు, పని చేస్తే చాలు. శ్రీరామ్ కుటుంబాన్ని ఆ దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఉత్తేజంతో ముందుకెళ్ళాలని ఆశిస్తూ. ఈ వైకుంఠ రథం నాకు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు విలేజ్లో అందరు నాకు ప్రతి ఎవరు కూడా సంగారెడ్డి నుండి తెప్పియవలసిన అందరూ ఎవరికైనా ఏమన్నా అయితే కూడా నాకు సంగారెడ్డి నుండి తెప్పియవలసిందిగా నన్ను కోరుతున్నారు. కాబట్టి అదంతా ఊకి ఇబ్బంది వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి నాకు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కంటే ఇది అంత ఎందుకని నాకే నా మనసులో కలిగింది కాబట్టి నేను తెప్పి. ఈరోజు ఈ వైకుంఠ రథం మనకి ఎవరైతే డొనేట్ చేసిరో వారికి మా గ్రామం తరఫున, గ్రామ పంచాయతీ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు కేంద్రం జీఎస్టీ తప్ప ఏం ఇవ్వలేదన్న మంత్రి, చేనేతలను తెలంగాణ సర్కార్ ఆదుకుందన్న హరీష్ రావు. వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, చిన్నశేష వాహనంపై స్వామివారి విహారం. కొల్చేర మండలంలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మదన్ రెడ్డి. జయదేవ్పూర్ మండలంలోని ఎస్సీవి రోజ్ సంస్థలోని పిల్లలకు బట్టల పంపిణీ. మర్కుక్ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం. We'll be right back.